నమస్తే, నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. బనగానపల్లి పట్టణం, అలాగే బనగానపల్లి మండలంలో గణేష్ మహోత్సవాలు 2024 నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఆ మేరకు గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యులకు వారి నుంచి తీసుకోవాల్సిన సూచనలు, వారికి తెలియజేయవలసిన అంశాల విషయమై బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విస్తృత స్థాయిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ కీలక బాధ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పర్యాణ పౌరు సంబంధించి 5 రోజులు. ఈ 5 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసుకుని ఆ కైపా చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు మనం చూడాలనుకుంటున్నాము. ప్రతిసారి నేను గతంలో ఆడి ఉత్సవంతో ఆడ మాట్లాడుతున్నాను. వాళ్ళు ఆడ చెప్తున్నారు ఏమని, ఈ విధంగా ప్రతిసారి జరుగుతుంది సార్, జరిగిన తర్వాత వచ్చేసి ఇంకా 3 రోజులు అయిపోతాయి. దాని తర్వాత వచ్చి పర్యాణ 5 డేస్ ఉంటాయి, అది కూడా మనం కైపా చెరువు దగ్గర అరేంజ్ చేస్తున్నాము. అయితే మనకు సుమారుగా 50 నుంచి 60 విగ్రహాలు పర్యాణ పౌరులో మెయింటైన్ ఈ బనాన్ పల్లెట ఉందో 60 విగ్రహాలు మనం మెయింటైన్ చేసేవారైతే మనకి ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఈ నార్మల్గా జరిగే ఈ ఊరేగింపు కార్యక్రమంతో నార్మల్ పబ్లిక్ ఎవరైతే చూడడానికి వస్తూ ఉంటారో వాళ్ళకి కానివ్వండి, జనరల్గా జర్నీ చేసే పీపుల్ కానివ్వండి, మిగతా వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన సిస్టమాటిక్ పద్ధతిలో మన మండలం మొత్తం కంప్లీట్ చేసుకోవాలని దీని పట్ల మీ సలహాలు సూచనలు దీంతో పాటే ఈ మన ఈ పర్మిషన్ కోసం దాదాపు వాళ్ళు సార్ వాళ్ళకి పోలీస్ శాఖ వారికి అప్పగించినారు. ఇప్పటికీ వచ్చేసి ఆర్థిక సేవలు వచ్చాయని సార్ వాళ్ళు పూర్తిగా చెప్తారు. ఇంకా ఇప్పుడు పర్మిషన్ పెట్టుకోకుండా ఇంకా గ్రామాలు పెట్టుకోవాలి, వాళ్ళకు కూడా మీరు అటెండెన్స్ క్రియేట్ చేసుకొని ఎక్కడెక్కడ నుంచి ఇంకా అప్లికేషన్ వస్తూ ఉంటాయి దాంట్లో మీరు కూడా ఒకసారి సమన్వయం చేసుకుంటే తొందరగా పర్మిషన్ చేసి మీతో వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని ఆశిస్తాను. అందుకు మనవంతరం ముందుండి వినాయక చవితిని సక్సెస్ఫుల్గా 3 రోజుల తర్వాత ఇవ్వడానికి మనం లవన్ 5 రోజులకి ఏర్పాటు చేసుకుని అందరి మనతో పాటు మిగతా ఉద్యోగ సంఘం ఉద్యోగంతో పాటు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానుకుంటున్నాను. ఇందులో రీసెంట్గానే మనము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, నిర్వాహకులతో పాటు అందరు అఫీషియల్గా కూడా చేర్చారనుకుంటున్నారు. దీంతో పాటు మీ వైపు నుంచి మీకు రిక్వెస్ట్ చేయమంటే మీరు అడ్మిట్ ఎవరైతే మీరు గ్రూప్ క్రియేట్ చేస్తారో అనుకుంటున్నారు, ఎవరైతే మనకు రిప్రజెంట్ చేస్తారో విగ్రహం పెట్టుకుంటారో వాళ్ళందరినీ గ్రూప్లో ఎప్పటికప్పుడు యాడ్ చేయండి. మనం ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే లాస్ట్ విగ్రహం అంచు దగ్గర వరకు చేరుతాయి. వాళ్ళు ఎట్లా చేసుకోవాలనేది మనం ఏదైనా సూచనలు ఇస్తే వాళ్ళిద్దరు చేస్తాయి. మనం కూడా ఈ కమిటీ తరఫు నుంచి కానీ మా వైపు నుంచి అఫీషియల్స్ నుంచి కానీ ఏదైనా సలహాలు ఇస్తే వాళ్ళ దగ్గర చేయగలుగుతాయి. కూడా సిఎస్ సార్ చెప్పినట్లు ఎలక్ట్రిషన్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు మీరు కూడా మీ ఎక్కడ మీరు విగ్రహాన్ని నిలబెడుతున్నారో అక్కడ మీ భక్తులందరికీ చెప్పి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏరియా ఏరియా ఇస్తే మేము ఏదైనా మేము నోట్ చేసుకున్నాం కాబట్టి ఏదైనా చిన్న చిన్న సర్టిఫికేట్ కానీ లేదా అక్కడ ఏదైనా బిల్లు తాగే వస్తుంది అనుకున్న లేచినా కూడా చిన్న చెత్త చెదలను కట్టుకుంటే కూడా దానికి ఎక్స్చేంజ్ అయ్యి స్టేజ్ కూడా డ్యామేజ్ అనేది ఆస్కారం ఉంటుంది. కాబట్టి మాకు ఇంటిమేషన్ కావాలంటే ప్రతి ఒక్కరూ మీ అడ్రస్తో పాటు మాకు తెలియపరిస్తే మేము కంపల్సరీ మీకు అటెండ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఇసుక కొంచెం పెట్టుకోవాలి, నీళ్లు పెట్టుకోవాలి, ఫైర్ సేఫ్టీ మిజర్స్, సేఫ్టీ మిజర్స్ మాత్రము ఒక్కొక్క తర్వాత ఒక్కొక్క విగ్రహానికి ఒకటన్నా పెట్టుకోవాలి. ఇసుక మాత్రము అట్లీస్ట్ తక్కువ పట్టు కూడా 10 బకెట్స్ అన్న ఇసుక స్టాక్ ఉండాలి స్టోరేజ్. వాటర్ కంపల్సరీ ఒక డ్రమ్ వాటర్ ఉండాలి. ఇంకోటి ఏమంటే సార్ చెప్పినట్టు కూడా మీరు జర్నీ టైంలో కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా పొక్కిసులు ఆడుకోకుండా వస్తే కూడా మేము అక్కడ నిమజ్జనం టైం ఆ పిల్లలు ఆ ప్లేస్లో మేమే ఉంటాము. మీకు తెలుసు పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది, మీ కోఆపరేషన్ కూడా మాకు ఉండాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. ఎందుకంటే దాదాపుగా ఉన్నవాళ్ళు తప్పుడు కోఆపరేషన్ చేస్తారని అలాగే ఇయర్ కూడా మనం ఎంతో జాగ్రత్తగా పనిచేసుకోవాలని సొంత నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యంగా మీరు డెకరేషన్ కానీ సొంత నిర్ణయం తీసుకోకుండా
మాకు ఏమైనా ఇంటిమేషన్ ఇస్తే మేము ఎస్సీలు ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సప్లై నాకు చేయడం కానీ, మీరు ఇచ్చిన తర్వాత మీరు పని చేసుకుంటే అది మీకు సేఫ్టీగా ఉంటుందని నేను తెలియజేస్తాను. అలాగే జాయింట్ కూర్చోవడం మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేసుకోవాలి. అది కూడా ఆ టైం కూడా మామూలుగా లో క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీ టైప్ వేసుకోండి. జాయింట్ కూర్చోవడం అక్కడే మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. లో క్వాలిటీ వెళ్ళు కానీ, లో క్వాలిటీ సంబంధించినటువంటి డెకరేషన్ ఐటమ్స్ కానీ అవి అటువంటివి ఏం వాడకుండా కొద్ది క్వాలిటీ ఎక్కువ వాడండి. అలాగే జరిగింది ఈ సంవత్సరం వర్షాకాలం ఇస్తున్నాయి, మన గణపతి పండుగ వర్షాలు చాలా మనకు 5-6 మన అభిచ్చులు మర్చిపోవాలని అంటున్నారు. కానీ వర్షాకాలం చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి మనము సార్ చెప్పినట్టు నాణ్యమైన వైర్లు వాడాలి. ఎందుకంటే మనం పోటీ పడి గణపతి పెట్టుకుంటాం, ఏదో చంద్రబాబు తీసుకుని పెట్టుకుంటాం, నా గణపతి బాగా కనబడాలి, నా గణపతి బాగా కనబడి పోటీ పడి మనం తత్తుకుంటుంది. ఒక హెవీ లోడ్ వేసుకుంటాం మనం, ఒక 2 మన ఉన్న తొందరగా మనం గణపతి పెరగాల, మనకు సపాస్ అనిపించుకోవాలని ఉద్దేశించే మనం గణపతి మంచి గణపతి పెట్టుకుని లైటింగ్ ఎందుకు పెట్టుకుంటాము. ఆ లైటింగ్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ లైటింగ్ తగ్గట్టు లోడ్ మనం సర్వీస్ నాణ్యమైన సర్వీస్ లైట్ వాడితే మన విద్యుత్ ప్రమాదం చేయడానికి మనకు అవసరం తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనము కంపెనీ వారు 7వ తారీఖు వినాయకుడు సాయంత్రం సూచించుకొని పల్లెటూరులు అయితే 9వ తారీఖు టౌన్ అయితే 11వ తారీఖు నిమజ్జనం చేసుకునేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా మనకు ఎక్కడ వస్తుందంటే సమస్య కరెంటు ఊరేగింపు జరిగేటప్పుడు కొన్ని వైర్లు చాలా కింది ఉండేసామండి. అది కూడా కాక వైర్లే కాక డిస్ వైర్లు కూడా ఉండేసామండి. ఆ డిస్ వైర్లు దాన్ని ఎట్లా చేయాలనేది మీరు కబ్బూరి వాళ్ళకి చెప్పి ఎట్లా చేస్తారా ఏంటనేది చూడండి. అది ఒకటి మేము కైపచ్చేది ఒకటి సార్ లైటింగ్ లాచ్ లేదా బిఫోర్ లాచ్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఈ సంవత్సరం అంటే లేకుండా అక్కడ లైటింగ్ ఒకటి మనం బాగా చేయాలండి. మీకు కూడా తెలియజేస్తున్నాను. అలాగే మేము ఈ సంవత్సరం కొంచెం బాగా చేయాలనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మన పెట్రోల్ బంక్ సర్టిఫికెట్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఫలాన్ని ఓపెన్ చేసాం. దాదాపు 3-4 మంది ఆ రోజు సార్ గారు మాకు కొంచెం వాటర్ సప్లై కూడా కావాల్సింది సార్. మేము ఆల్రెడీ చెప్పినాము కరెక్ట్ చేసుకుంటాము, ఏదైనా తగ్గు అయితే కొంచెం మాకు సర్వీస్ సహాయం. అట్లనే మాకు శానిటైజర్ సార్ మొత్తం అక్కడ చెట్లు అప్పటి అక్కడ చెట్లు అప్పటి కొంచెం క్లీన్ చేసి మేము మట్టి తొలిస్తాము. 4 డస్ట్ తొలిస్తాము. దాన్ని ఏమైనా చేస్తాము అంటే మాకు ఇంకా చేస్తాము. అది మేము మాకు ఈ యొక్క రేపు 7 నుంచి ఈ 5 రోజుల ప్రోగ్రాంలో అందరం కలిసి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. తర్వాత మనకు మినిస్టర్ గారు అయితే ముందు ప్రోగ్రాము మినిస్టర్ గారు సీఏ గారు చెప్పారు. సీఏ గారు అందరూ చూసుకుని అనుకున్నాడు. సీఏ గారితో అందరం కలిసి సార్ ఈసారి కొత్తగా వచ్చాడు టుమారో సార్ కానీ మిగతా వారు ఉన్నారు సార్ ఖచ్చితంగా మేము కొత్త కమిటీగా నిర్ణయించిన తర్వాత ఈసారి అన్నీ కొన్ని ఎక్స్ట్రా అంటే ప్రోగ్రామ్స్ కొంచెం చేయాల్సింది వస్తుంది. మొత్తం వీధులలో కూడా కొంచెం జెండాలు కట్టడంతో విషయంలో కానీ ఏఐ గారికి కూడా కొన్ని లేకుండా మేము ఎక్కడైతే కడుతున్నామో ఆ ఏరియాలో మీకు తెలియజేస్తాము. ఆ ఏరియాలో వచ్చినప్పుడు మీకు ఒక లైఫ్ లైన్ మధ్య ఉన్న అందుబాటులు వచ్చేస్తే ఎందుకంటే ఏదైనా తీగలు తగిలినా ఏదైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు తెలియజేస్తాము. మీకు మాకు ఒక లైఫ్ లైన్ ఎవరిస్తారో మీ అందుబాటులో ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం.